गुड मॉर्निंग मन को एपड़ू शेयर मार्केट सोमवार डाउन मंगलवार मल्ल अप जो रिवर्स अच्छे मन को कनिष्ठ नीचे मल्ल लाभ इंडेक्स जी सेंसेक्स 294 पाइंट्लु अप्पैंदि निफ्टी 83 पाइंट्लु अप्पैंदि ఇంకా ముఖ్యంగా ఎందుకు ఈ విధంగా అయిందంటే బ్యాంకింగ్ రంగ షేర్లు ఐటీ ఔషధ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది అందువల్లనే మన యొక్క ఈ యొక్క ఇండెక్స్లన్నీ కూడా మళ్ళీ లాభాలను మూటగట్టుకున్నాయి అదేవిధంగా సానుకూల అంతర్జాతీయ సంకేతాలు కూడా ఇందుకు మనకు కలిసి వచ్చినటువంటి అంశం సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్టం నుంచి 969 పాయింట్లు పుంజుకోగా నిఫ్టీ దాదాపుగా 200 పాయింట్లు పెరిగింది డాలర్ తో పోలిస్తే రూపాయి 4 వారాల గరిష్టానికి చేరింది 3 పైసలు పెరిగి 75 వద్ద ముగిసింది ఆసియా మార్కెట్ లో హాంకాంగ్ మినక మిగతావన్నీ నష్టాలు ముంచాయి ఐరోపా సూచీలు మిశ్రంగా ట్రేడ్ అయ్యా ఇక ముఖ్యంగా ఏదైతే మోల్స్ పిరవిర్ కు సానుకూలంగా అత్యవసర వినియోగదారునికి సిఫార్సు చేయడం తోటి అది కూడా పెరగడం జరిగింది ఇక మనం నిన్ననే చెప్పాం ఔషధ రంగ షేర్లని అప్ ట్రెండ్ పోతాయనే అయితే బ్యాంకింగ్ రంగ షేర్లు కూడా మళ్ళీ వెళ్ళడం అప్కు వెళ్ళడం జరిగింది ఇక ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క వెయిటేజీలు అన్నీ కూడా ఈ బ్యాంకులు కూడా అన్నీ కూడా పర్ఫార్మెన్స్ చూపెట్టడం జరిగింది ఇక మనకు 2000 కోట్లతో పబ్లిక్ ఇష్యూకు రెయిన్బో హాస్పిటల్ రాబోతుంది సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది ఇక బ్యాడ్ బ్యాంక్ కార్యకలాపాలు జనవరి 2వ వారంలో ప్రారంభం అదే విధంగా మనకు ఇక 5 రోజులు వాడేందుకు ఆర్టి పిసిఆర్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన వెంటనే ఈ మంద 5 రోజులు వాడితే బాధితులు కోలుకుంటారని సంబంధిత వర్గాలు చెప్పింది ఇక 8 కంపెనీలు సిద్ధం అనుమతి రాగానే ఉత్పత్తి చేపట్టి మోల్నపిరవిల్ ఔషధాన్ని మార్కెట్ లో విడుదల చేయడానికి 8 దేశీయ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి కొన్ని కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి ఇందులో స్టేట్ ఫార్మా బీడిఆర్ఎల్ ఫార్మాతో పాటు హైదరాబాద్కు చెందిన ఆప్టిమస్ ఫార్మా నాట్కో హెటీరో డాక్టర్ రెడ్డిస్ అరబిందో ఎంఎస్ఎం ల్యాబ్స్ ఉన్నట్లు తెలుస్తుంది మనం నిన్ననే చెప్పాం అరబిందో ఫార్మా ఇవన్నీ కూడా నాట్కో ఇవన్నీ కూడా అప్ ట్రెండ్ వెళ్తాయని అదేవిధంగా నిన్న అప్ ట్రెండ్ వెళ్ళడం జరిగింది కోవిడ్ యొక్క కోవిడ్కు సంబంధించిన తయారు చేసేటువంటిది పర్మిషన్స్ అమెరికా ఫెడ్ అమెరికాకు సంబంధించిన ఆహార నియంత్రణ మండలి వాళ్ళ పర్మిషన్స్ ఇవన్నీ కూడా మనకు సానుకూల అంశంగా ఏర్పడి అప్ ట్రెండ్కు వెళ్ళడం జరిగింది ఇక మనకు ముఖ్యంగా ఆర్బిఎల్ ఖాతాదారులకు భరోసా కల్పించలేకపోయింది అందువలన బాగా డౌన్ కావడం జరిగింది ఇది కొన్ని రకరకాలైనటువంటి వాళ్ళు కాన్ఫరెన్స్ కాల్లో చెప్పినప్పటికీ వినలేదు నిఫ్టీ నుంచి ఈ సూచన ఏమైనా తొలగిస్తారా అనేది కూడా భయాందోళనతో ఇది ఫాల్ రావడం జరిగింది అసలు ఈ యొక్క నిఫ్టీ బ్యాంకుల సూచన నుంచి ఆర్బిఎల్ బ్యాంకును తొలగించే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ ఎడల్వైజ్ సెక్రటరీస్ చెప్పడంతో ఈ తాజా పరిణామాలు సంభవించినాయి ఈ 12 బ్యాంకుల్లో ఆర్బీఐ బ్యాంకు వెయిటేజ్ చాలా తక్కువే 0.75% ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బ్యాంకు నిఫ్టీ నుంచి ఆర్బీఐని తొలగించే ఆ స్థానంలో ప్రభుత్వ రంగ బ్యాంకు ఆఫ్ బరోడాను తీసుకొస్తారని పేర్కొంది 2022 ఫిబ్రవరిలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ బ్యాంకు సూచన సమీక్షించింది ఆర్బీఐ బ్యాంకును అందులో నుంచి తొలగించవచ్చని 2022 మార్చి ఆఖరి తేదీన సూచీలో మార్పులు చేసుకుని ఏప్రిల్ 1 నుంచి అమలుకి వస్తాయని ఆ బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది దానివల్లనే ఇది డౌన్ కావడం జరిగింది ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది అంటే మళ్ళీ కూడా మనకు ఈ యొక్క ఏదైతే ఫార్మా రంగ షేర్స్ ఉన్నాయో అవి అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఏదైతే మనకు బ్యాంకింగ్ రంగంలో కూడా మళ్ళీ కొద్దిగా అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలని అదేవిధంగా మనకు ఏదైతే ఈ యొక్క బ్యాంకులు ఈరోజు మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంకు అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎస్బీఐ కూడా కొద్దిగా అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఉంది కోటక్ బ్యాంక్ అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ ఇండోసిందో బ్యాంక్
ఇవన్నీ వెయిటేజీలు ఉన్నటువంటి బ్యాంకుల్లో మనం గమనించుకున్నట్లయితే 4-5 బ్యాంకులు పూర్తి వెయిటేజీలు ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా వెయిటేజ్ ఉంది, తర్వాత ఐసిఐసి బ్యాంక్, ఆ విధంగా ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇక్కడి వరకు బాగున్నాయి. అక్కడ నుంచి ఇండస్ఇండ్ బ్యాంకు తక్కువ, అదేవిధంగా ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్ ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా వెయిటేజ్ ఉన్నాయి. కాబట్టి దీంట్లో 3-4 బ్యాంకులు అప్ ట్రెండ్ వెళ్ళడానికి, అదేవిధంగా ఫార్మా ఏదైతే ఇంకా కూడా దాంట్లో స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి ఈరోజు కూడా అప్ ట్రెండ్ వెళ్ళడానికి వెళ్తూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాం. నమస్తే, ధన్యవాదం.